Hi friends, welcome to PMB TV. Vasudeva Sutam Devam Kamsa Chanura Mardhanam Devaki Paramanandam Krishnam Vande Jagadgurum. Jagadguru Sri Krishna Paramatma Manavalikandinchina Adbhutamaina Varam Bhagavad Gita. Bhagavad Gita Nityam Pathinchadam Valana Aneka Prayojanalu Anugurutai. Aite భగవద్ గీతలోని ఏ అధ్యాయం చదివితే ఏ ఏ ప్రయోజనాలు ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం. అర్జున విషాద యోగం. ఈ అధ్యాయం చదవడం వలన చదివిన వారికి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది, పూర్వజన్మ పాపాలు తొలగుతాయి. సాంఖ్య యోగం. ఈ అధ్యాయం చదవడం వలన ఆత్మస్వరూపం గోచరిస్తుంది, అలౌకిక శక్తి లభిస్తుంది, సుఖశాంతులు కలుగుతాయి. కర్మయోగం. ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆత్మహత్యల వలన చనిపోయి ప్రేతత్వం పొందకుండా జీవులు అక్కడ సంచరిస్తున్నట్లయితే వాటికి ప్రేతత్వం నశిస్తుంది, తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది. జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం. ఈ అధ్యాయాలు చదువుతున్నప్పుడు విన్న చెట్లు, పశువులు, పక్షులకు కూడా పాపం నశించి ఉత్తమ గతిని పొందుతాయి. నాలుగవ అధ్యాయం వలన భయద్వేషాలు, ఐదవ అధ్యాయం వలన మహాపాపాలు తొలగిపోతాయి. ఆత్మ సంయమయోగం. ఈ అధ్యాయం చదివిన వారికి అన్నదాన, గోదాన, విద్యాదాన ఇలా సమస్త దానాల ఫలితం లభించి విష్ణు సాయుధ్యం పొందుతారు, జ్ఞానసిద్ధి కలుగుతుంది. జ్ఞాన విజ్ఞాన యోగం. జన్మరాహిత్యం కావాలనుకునేవారు ఈ అధ్యాయాన్ని చదివితే చాలు, ఉత్తమోత్తమమైన జన్మ కలుగుతుంది. అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి, ముక్తి కలుగుతుంది. రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా గాని దొంగతనంగా గాని తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం రుణం నశిస్తుంది, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. విభూతి యోగం. ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది, జ్ఞానం వృద్ధవుతుంది, మహా ఐశ్వర్యం లభిస్తుంది. విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలగుతాయి. భక్తి యోగము. ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది, జ్ఞాన దృష్టి కలుగుతుంది, ఏకాగ్రత భగవంతుని ప్రీతి కలుగుతుంది. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఈ అధ్యాయం చదవడం వలన చండాలత్వం నశిస్తుంది, కోరిన ఫలము లభిస్తుంది. గుణత్రయ విభాగ యోగము. ఈ అధ్యాయం చదివితే వ్యభిచార దోషం, స్త్రీహత్య పాతకం తొలగిపోతాయి, మహాశక్తి అనుగ్రహం లభిస్తుంది. పురుషోత్తమ యోగం. ఈ అధ్యాయాన్ని భోజనం చేసే ముందు పఠించాలి, దీనివల్ల ఆహార శుద్ధి కలుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, మోక్షం సిద్ధిస్తుంది, మహాతపస్సు చేసిన ఫలం లభిస్తుంది. దైవాసుర సంపద్విభాగ యోగం. ఈ అధ్యాయం చదివినచో చదివిన వారితో పాటు విన్నవారికి సైతం బల పరాక్రమాలు సిద్ధిస్తాయి, ప్రతి కార్యంలోనూ విజయం లభిస్తుంది, రాజాధిరాజులా వెలిగిపోతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం. తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ అధ్యాయాన్ని పఠిస్తే మంచిది, సత్వరం ఫలితం కనిపిస్తుంది, అనేక వ్యాధులు దూరమవుతాయి. మోక్ష సన్యాస యోగం. నిరుద్యోగులు ఈ అధ్యాయం చదివితే వెంటనే ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. అంతేకాదు యజ్ఞం చేసిన ఫలితం కూడా ఈ అధ్యాయ పఠనం ద్వారా లభిస్తుంది, దాన ధర్మ యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఆది గ్రంథమైన మన భగవద్గీతని చదవడం ఆరంభించాలని ఆశిస్తూ మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కొరకు ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ డోంట్ ఫోర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో.